బీఆర్ఎస్ కుంభస్థలంపై రేవంత్. రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ పేరును టీఎస్ అని కాకుండా టీజీగా మార్చనుందని తెలుస్తుంది. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో అధికార బీఆర్ఎస్ను చిత్తు చేసిన రేవంత్ ఈసారి బీఆర్ఎస్ కుంభస్థలంపై కూడా తనకి సిద్ధమవుతున్నారని టాక్ నడుస్తుంది. ఈ మేరకు తాజా కేబినెట్లో ఈ ప్రతిపాదన పెడతారని తెలుస్తుంది. కేసీఆర్ అధికారంలోకి వచ్చాక తెలంగాణ పేరును టీజీగా కాకుండా టీఎస్గా మార్చారు. తెలంగాణ రిజిస్ట్రేషన్తో ఉండే అన్ని వాహనాలపైన టీఎస్ అనే ఉంటుంది. తన పార్టీ టీఆర్ఎస్ ఇప్పుడు బీఆర్ఎస్ గుర్తుకు తెచ్చేలా టీఎస్ అని కేసీఆర్ పేరును నిర్ణయించారని అప్పట్లో విమర్శలు వ్యక్తమయ్యాయి. ఈ నేపథ్యంలో పిసిసి అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి తాము అధికారంలోకి వచ్చాక టీఎస్ పేరును టీజీగా మారుస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చారు. తెలంగాణ పేరులోని అస్తిత్వాన్ని దెబ్బతీసేలా టీజీ అని కాకుండా టీఎస్ అని కేసీఆర్ పేరు పెట్టారని ఎన్నికల ప్రచారంలో రేవంత్ మండిపడ్డారు. ఈ కారణం చేత రేవంత్ రెడ్డి ప్రభుత్వం తెలంగాణ పేరును టీఎస్ అని కాకుండా టీజీగా మార్చనుందని తెలుస్తుంది. ఈ మేరకు ఈరోజు జరగబోయే కేబినెట్ భేటీలో ఈ అంశాన్ని చర్చిస్తారని చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ను ఏపీ అని, తమిళనాడును టీఎన్ అని ఇలా వివిధ రాష్ట్రాలకు షార్ట్ కట్స్ పేరుతో పిలుస్తారనే సంగతి అందరికీ తెలిసిందే. వాహనాలపైన ఇలా ఇంగ్లీష్లో షార్ట్ కట్లో ఆ రాష్ట్రం పేరు ఉంటుంది. వాహనాల రిజిస్ట్రేషన్లో ఆ రాష్ట్రం పేరు పొడి అక్షరాల్లో ఉంటుంది. తెలంగాణ ఉద్యమ సమయంలో కేసీఆర్ తమ వాహనాలపైన ఏపీని తీసేసి టీజీ అని పెట్టుకోవాలని సూచించారు. దీంతో చాలామంది ఏపీ అని తీసేసి టీజీ అని పెట్టుకున్నారు. అయితే కేసీఆర్ అధికారంలోకి వచ్చాక టీజీ బదులు టీఎస్ తెలంగాణ స్టేట్ అని పెట్టారు. ఆ తర్వాత టీఆర్ఎస్ను కేసీఆర్ బీఆర్ఎస్గా మార్చారు. తెలంగాణ అస్తిత్వంపైన ఏర్పడిన పార్టీ తెలంగాణను వదిలేసి భారత్ను తగిలించుకోవడం ఏమిటని విమర్శలు వ్యక్తమయ్యాయి. మొన్నటి ఎన్నికల్లో కేసీఆర్ పరాజయానికి ఇది కూడా కారణమనే వారు ఉన్నారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ దేన్నైతే పక్కన పెట్టారో దాన్ని తలకెత్తుకోవడం ద్వారా రేవంత్ రెడ్డి ముందుకెళ్లాలని వ్యూహం రచించారని అంటున్నారు. తెలంగాణ భావోద్వేగం రగిలేలా, అది కాంగ్రెస్కు లాభించేలా టీఎస్ పేరును టీజీగా మార్చాలని రేవంత్ నిర్ణయించుకున్నారు. తద్వారా కేసీఆర్ కుంభస్థలంపైనే కొట్టాలని ఆయన ఫిక్స్ అయ్యారని అంటున్నారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చినట్టుగానే టీఎస్ను సవరించి టీజీ చేయడానికి రెడీ అవుతున్నారు. ఈ మేరకు కేబినెట్ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారని చెబుతున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.